హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జూలై నెల రేషన్ పంపిణీ పూర్తి అయిపోయింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్కి సంబంధించి పూర్తి వివరాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి ఇక జులై రేషన్ ఏదైతే ఉచిత రేషన్ ఉందో కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జులై రేషన్ ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది టైం అయితే అయిపోయింది ఇక ముఖ్యంగా మీరు చూడవచ్చు పదహారో తేదీ నుంచి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారో తేదీ నుంచి కార్డులు ఉన్న కార్డులోని కుటుంబ సభ్యులకు సంఖ్య ఆధారంగా ఐదు కిలోలు వంతున కిలో రూపాయి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అంటే జూలైకి సంబంధించి జూలై రెండో తారీఖు నుంచి పదిహేనో తేదీ వరకు అంటే ఈ రోజు వరకు కూడా బియ్యం అయితే అందజేసింది ఇక ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు రేషన్ దుకాణాల వద్ద అంత ముందు ఏదైతే రేషన్ షాపులకి వెళ్ళి తెచ్చుకున్నామో అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించే బియ్యం పంపిణీ ఏదైతే ఉందో దాన్ని అయితే తెచ్చుకోవాలన్నమాట ఆ విషయాన్ని వివరిస్తూ రేషన్ దుకాణాల వద్ద ఫ్లెక్సులు ఏర్పాటు చేయాలని డీర్లను పౌరు శాఖ ఆదేశించింది తాము ఉచితంగా బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు ప్రకారం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమల్లోకి తెచ్చిందని పౌర సరఫరాకు అధికారులు చెబుతున్నారు ఫలితంగా లబ్ధారులు ఓసారి మొబైల్ వాహనం వద్ద మరోసారి రేషన్ దుకాణాల వద్ద వెళ్ళి బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది రెండు కలిపి ఇస్తే మంచిదని కార్డుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా రేపటి నుంచి ఉచిత రేషన్ అంటే ఉచిత బియ్యం పంపిణీ చేస్తారు రేషన్ షాపుల దగ్గర ఈ నెల ఇరవై ఎనిమిది వరకు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి